जय गुरुदत्त स्वामीजी मन दत्तपीठंलो स्वामीजी नेर्पिन विधंगा अयिते ఎలాగ ధ్యానం చేయాలి? మంచి ప్రశ్న అమ్మ. ధ్యానం అంటే ఏమిటి అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. క్రియాయోగాలో కూడా కొద్దిగా చెప్పి ఉంటారు మీకు. క్రియాయోగ పుస్తకంలో కూడా పూర్తిగా చెప్పలేదు, కానీ కొద్దిగా ధ్యానాన్ని గురించి చెప్పడం జరిగింది. ధ్యానం అంటే ఏమిటి అంటే ధారణ చేయటం. ధ్యానం అంటే ధారణ చేయటం. ఈ ధ్యానాన్ని చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అప్పాజీ వారి విధానంలో నేర్చుకోవాలి, చేయాలి అని ఉంది అని అడిగారమ్మ. చాలా మంచిది. ఆ ధ్యానం మనకు సిద్ధించడం కోసమే స్వామీజీ ప్రాణాయామాన్ని పరిచయం చేసి సాధన చేయిస్తున్నారు. ముందు ప్రాణాయామం బాగా చేస్తే, ఆ ప్రాణాయామం మీద మనస్సు నిలిస్తే, ఆ ప్రాణాయామం మీద పట్టు కుదిరితే ధ్యానం అనేది సులభం అవుతుంది. అందువల్ల ఆ ప్రాణాయామాన్ని నేర్పుతున్నారు కాబట్టి ప్రాణాయామాన్ని చేయండి. ఆ ప్రాణాయామంలోనే ధ్యానం సిద్ధిస్తుంది. ధ్యానానికి చాలా మంచిది నాదము అని చెప్తారు, నాద ధ్యానము అంటారు. స్వామీజీ వారి ఎన్నో క్యాసెట్స్ ఉన్నాయి. ఆ హీలింగ్ మ్యూజిక్ పెట్టుకుని ధ్యానం చేయొచ్చు. అంటే మనస్సు ఎక్కడికి పోనివ్వకుండా ఆ నాదం మీద మనస్సును నిలపటం. లేదు అంటే స్వామీజీ వారు చెప్పిన ధ్యాన మంత్రం, లలితాంబికాయై నమః కానీ, ఓం నమ శివాయ కానీ, ఓం నమో నారాయణాయ కానీ, ఆ మంత్రాన్ని పెట్టుకుని ఒక 108 సార్లు అది వింటూ దాని మీద మనస్సును లగ్నం చేయండి. లేదంటే ఓంకారం కూడా చెప్పారు స్వామిజీ, అది కూడా మనకి తత్వం అనే పేరుతో దొరుకుతుంది సీడీగా. దాన్ని పెట్టుకుని దాని మీద మనస్సును లగ్నం చేయండి. ముందు దాంతో ప్రారంభం చేస్తే తరువాత ఈ నాదబిందు కళాతీతం అని చెప్తారు కదా, ఆ ధ్యానాన్ని ఎలా చేయాలి అని తర్వాత చెప్తారు. ఏమ్మా, ముందు అది నాద ధ్యానం చేయండి. జ్ఞాన మార్గంలో చేసే ధ్యాన క్రియ ఒకటి ఉంది, అది కొంచెం కష్టమని కాదు, కానీ దానికి గురుముఖత నేర్చుకుని చేయాలి. ఆ జ్ఞానంలో ఒక మార్గం చెప్తారు, ఆ మార్గంలో దాన్ని పంచీకరణ ధ్యానము అని పిలుస్తారు. దానికన్నా ఇంకా వేరే గొప్ప ధ్యానం అనకూడదు మనం, దానికన్నా వేరే పై మెట్టు లేదు. దాన్ని గురుముఖత తెలుసుకుని చేయాలి. కాబట్టి అది ఎవరికి వాళ్ళే ఉపదేశం పొందాలి. అది ఎప్పుడో సమయం వచ్చినప్పుడు చెప్తారు, అప్పటి వరకు వేచి ఉండాలి. జై గురుదేవ్.